తెలంగాణ తీసుకొచ్చింది. మీ నలుగురు దొంగల కోసమో ఆలోచించండి, మైనార్టీ శాతాలు కూడా ఆలోచించండి. టీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, కొమ్మక్కైంది. కాంగ్రెస్ దెబ్బ కొట్టడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అడ్డదారులు తొక్కుతున్నారు. మళ్ళీ అధికారులు రాదా చూస్తున్నారు. ఒకవేళ అధికారులకు వస్తే నాలుగున్నర ఏళ్ల కేసీఆర్ నాశనం అయిపోయింది. మరోసారి వస్తే పూర్తిగా నాశనం అయిపోయి మిగులు బడ్జెట్ నుంచి అప్పుల బడ్జెట్ వెళ్ళిపోయింది. ఇంకా చెప్ప చేతికి ఇస్తారు అండి మనకి అతి భయంకరంగా ఇవ్వబోతుంది. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. ఓటు వేసిన ప్రజలు రుణం కేసీఆర్ తీర్చుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 95% పనులు చేస్తే మిగిలిన వాటికి పై పై పనులు చేసి బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు డీకే అరుణ. ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఎక్కడున్నారు కేసీఆర్? కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు? మరి విజయశాంతి గారు అడగండి, చెప్తాది ఎక్కడ ఉన్నారో తర్వాత మాట్లాడినప్పుడు. పారిపోయినంత తెలంగాణ ప్రజలకు ముచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా? భవిష్యత్తు ముఖ్యమంత్రిని చేస్తా, లేకుంటే గొంతు నరుక్కుంటానా ముఖ్యమంత్రి? జీవితం ముఖ్యమంత్రికి మళ్ళీ